Welcome to Simple Maths Techniques. మా ఛానల్లో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్, షేర్ ఇట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. 5,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోస్టుల వివరాలు చూస్తే లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ అన్ని ఉద్యోగాలకు కూడా అర్హత వచ్చేసేసి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయితే సరిపోతుంది. వయసు వచ్చేసేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జీతం 23,500 నుంచి 36,500 వరకు ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ నవంబర్ 6, 2020, మరి దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 15, 2020. టైర్ 1 ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 12 నుంచి 27 వరకు ఉంటాయి. టైర్ 2 ఎగ్జామినేషన్ యొక్క తేదీలను తర్వాత తెలియజేస్తారు. పోస్టుల వివరాలు చూసినట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. వాటి యొక్క పే స్కేల్స్ చూడండి. లోయర్ డివిజనల్ క్లర్కు లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ యొక్క పే స్కేల్స్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. అంటే బేసిక్ వచ్చేసి 19,900 అయితే డిఏహెచ్ఆర్ఏ అంతా కలుపుకొని 23,500 వరకు రావచ్చు. నెక్స్ట్ పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ పే స్కేల్స్ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉన్నవి. 25,500కు డిఏహెచ్ఆర్ఏ కలుపుకుంటే 28,000 వరకు జీతం రావచ్చు. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసేసి బేసిక్ 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. మరియు లెవెల్ 5 పోస్టులు అయితే 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ చూస్తే ఈ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల వయసు నిండిన వారై ఉండాలి. మరియు ఏజ్ రిలాక్సేషన్ గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్లో ఓబీసీ వాళ్ళైతే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ నున్నైతే 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ వాళ్ళైతే 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 8 ఇయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ సివిలైజ్డ్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 40 ఇయర్స్ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్లో ఎస్సీ ఎస్టీ వారు అయితే 45 ఇయర్స్ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్ అయితే 35 వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీలో విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్ ఉంటే అప్ టు 40 ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గమనించినట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్స్లో సి అండ్ ఏజీ తప్ప మిగిలిన అన్ని పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయితే సరిపోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు మాత్రము ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇక అప్లై చేసే విధానాన్ని గమనిస్తే అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https://ssc.nic.in. ఈ వెబ్సైట్లో వెళ్ళి ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఫిలప్ చేయాలి. ఈ అప్లికేషన్స్లో లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ని అఫిక్స్ చేయాలి. ఈ ఫోటోగ్రాఫ్ మీద డేట్ అనేది ఖచ్చితంగా ప్రింట్ చేసి ఉండాలి. ఆ డేట్ కూడా 3 నెలలు కంటే మించకూడదు. మరియు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీబీసీ వారికి అయితే 100 రూపాయలు ఉంటుంది. స్త్రీలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పర్సన్స్ విత్ డిజేబిలిటీసు మరియు ఎక్స్సర్వీస్ మెన్ వారికి ఫీజు ఎగ్జెంప్షన్ ఉంటుంది. వారు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరము లేదు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే, ఏపీ వారికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవి సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణ వారికి అయితే కరీంనగర్, హైదరాబాదు, వరంగల్ వీటిలో ఎగ్జామినేషన్స్ రాయవచ్చు. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసి 3 ఫేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, దీన్ని టైర్ 1 అంటారు. సెకండ్ వన్ డిస్క్రిప్టివ్ పేపర్, ఇది టైర్ 2 అవుతుంది. థర్డ్ వన్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్, దీన్ని టైర్ 3 అంటారు. మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ సిలబస్ మీరు ఒకసారి చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇందులో 50 మార్కులకి ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ కూడా 50 మార్కులకు ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది. నెక్స్ట్ టైర్ 3 వచ్చేసి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి మాత్రము స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగిలిన 4 పోస్టులకి, అంటే లోయర్ డివిజనల్ క్లర్కు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంటు, వీటికి మాత్రము టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారికి ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ను నా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా చదివి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. మరో జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.